దేశవ్యాప్తంగా ఈవీఎం బ్యాలెట్ పద్ధతి తొలగించి పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెడితే ప్రజలు ఇచ్చే తీర్పుతో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని మాజీ మంత్రి మోలింటి మారెప్ప వ్యాఖ్యానించారు. కర్నూలు నగరంలోని సీ క్యాంప్ సెంటర్ సమీపంలో మాజీ మంత్రి మారెప్ప నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో నీతి పద్ధతితో కూడిన విలువలు లేని రాజకీయాలు చేస్తూ ప్రస్తుతం రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలకు ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల చేత బీజేపీ ప్రభుత్వం ఆటలాడిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి తప్ప చేసేదేమీ లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పట్ల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ గొప్పలు చెప్పుకోవడం తప్ప సరైన సమయానికి ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు సమయపాలనతో జీతాలు ఇవ్వడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేలు జరుగుతుంది తప్ప ప్రజలకు మేలు జరగడం లేదని అన్నారు. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెడితే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి రావడం ఖాయమని జోషం చెప్పారు. తెలుగుదేశం కలిసి పోతూ వస్తుంది. ఏమంటే 1983-1989లో బంగారపల్లెంలో విజయవస్తారెడ్డి కాంగ్రెస్కు పట్టం కట్టాడు, బంగారపల్లెలో వచ్చినాడు. ఇట్లా జగన్ గారు కూడా ఆయన 666 సూత్రాలు అంటే రివర్సు రివైజు అండ్ రివైజ్ ఖచ్చిత సాధింపు పనికిరాదు అది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నేను కూడా ఆయా రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత అప్పటికీ ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నాను, అలాంటి కుటుంబానికి 99 ఉన్నాను, పాదయాత్ర చేసినాను 99 అలాయనంట. మరి క్యాబినెట్లో జిల్లా కేకేక మంత్రి ఉన్నాను, కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినాను, విజయవాడ చూసిన ఎంతోమంది, కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను ఏడాది వెళ్ళాను. చిన్న వయసు ఉంది, 30-40 ఏళ్ళు రాజకీయం చేయొచ్చు. ఈయన మహా అంటే ఒక 5-10 ఏళ్ళు ఉండొచ్చు ఆరోగ్యం దేవుడిస్తే. మరి విచిత్రంగా భువనేశ్వరి బయటకు వచ్చేది కాదు, మరి ఆయమను కూడా టార్గెట్ చేసి తిట్టడము, పర్సనల్గా తిట్టడము, రోజాతో తిట్టడము, నా పెళ్లి నాన్నతో తిట్టడము, వంశీతో తిట్టడము.